సుదీర్ఘంగా దీనికి సంబంధించి అధ్యక్ష అనంతపూర్ చెప్తాను అన్నీ చెప్తాను అధ్యక్ష ప్లీజ్ షార్ట్ లో చెప్పండి టైం లేదు అలాగే అధ్యక్ష సీ ఇంత చెప్పిన తర్వాత ఐ హావ్ టు గివ్ ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ ఒకటి సార్ ఈ రోజు రాష్ట్ర చాలా సార్లు వాళ్ళు మా దీని కూడా ప్రశ్నించారు కాబట్టి ఐ నీడ్ లిటిల్ టైం సార్ అధ్యక్ష 3-4 మినిట్స్ ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అధ్యక్ష ప్రకృతి సహకరించాలన్నా భగవంతుడి సహకారం ఉండాలన్నా ఆ రాజుకి మంచి మనసన్న ఉండాలి అధ్యక్ష ఈ రోజు 5 సంవత్సరాలు కరువు కావచ్చు లేకపోతే ఒక నాయకుడు వస్తే కరువు కరువు కాటాలతో అల్లాడుతుంది అనేది అయితే నినాదం ముందునింది అధ్యక్ష ఈ రోజు మా ముఖ్యమంత్రి పాద మహిమ ఏమో కానీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా మొత్తని పచ్చని పొలాలు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష ఈ రోజు దాదాపు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 86.5% రిజర్వాయర్స్ నిండిన చరిత్ర ఈసారి అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష మొత్తం కూడా చెప్తాం అధ్యక్ష దానికి సంబంధించింది అధ్యక్ష 1700 టీఎంసీ ఈసారి మనకి శ్రీశైలం కి రియలైజ్ అయింది అధ్యక్ష దాదాపు 190 టీఎంసీ ఆఫ్ వాటర్ ని మనము రాయలసీమ ప్రాంతానికి అది పోతిరెడ్డిపాడు కావచ్చు అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీనికి సంబంధించిన అధ్యక్ష ఈ రోజు కర్నూలు లో తీసుకుందాం అధ్యక్ష ఎందుకంటే కారణాలు కూడా చెప్పాలి కదా ఏ రిజర్వాయర్ ఎందుకు నింపలేకపోయాం నిండలేదు అన్న కారణాలు కూడా తెలియాలి కదా అధ్యక్ష ఎవరు దానికి కారకులు అంతా కూడా తెలియాలి కదా అధ్యక్ష అధ్యక్ష గతంలో 9 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నింది అధ్యక్ష అప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి బనక్చర్ల రెగ్యులేటర్ వరకు తీసుకుంటే అధ్యక్ష కెనాల్ కెపాసిటీ వాజ్ జస్ట్ 11,000 అధ్యక్ష దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000గా చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష టీఎంసీ చొప్పున అధ్యక్ష ఈ రోజు అక్కడి నుంచి గండికోట ఫస్ట్ గోరకల్ అధ్యక్ష ఈ రోజు దానికి సంబంధించిన 12.44 టీఎంసీ అధ్యక్ష ఈ రోజు కేవలం మనం 8 చేంజ్ తీసుకోగలిగాం అధ్యక్ష కరో నింపుకోగలిగాం కారణం ఏంటంటే అధ్యక్ష దానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి లేదా కనీసం దానికి డబ్బులు రిలీజ్ చేసి ఆ గేట్లు కూడా పెట్టి ఉండుంటే అధ్యక్ష ఈ రోజు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఆ ఫ్లడ్ వాటర్ ని 12.44 ఈ రోజు మనం వాడుకునేవాళ్ళు అధ్యక్ష కానీ గత ప్రభుత్వం అది చేయటం వల్ల లేకపోవడం వల్ల మేము వచ్చిన 3-4 నెలల్లో అప్పుడైతే ఏదైతే ఫ్లడ్ వచ్చిందో అధ్యక్ష దాంట్లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఆ ఇష్యూస్ అన్ని వల్ల నింపలేకపోయాం ఆడ నుంచి అధ్యక్ష అవుకు వద్దాం అధ్యక్ష అవుకులో 4 చేంజ్ వస్తే 3.7 టీఎంసీ పెట్టగలిగాం అధ్యక్ష అది కూడా కారణం ఏంటంటే అధ్యక్ష దట్ హాస్ ఆల్సో ఫారెస్ట్ క్లియరెన్స్ అధ్యక్ష నెక్స్ట్ గండికోటకు వద్దాం అధ్యక్ష నిన్న కూడా కోవాల సభ్యులు చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష గండికోట మేం చేశాం చిత్రవతి మేం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పారు అధ్యక్ష దీని గురించి కూడా క్లారిటీ ఉండాలి అధ్యక్ష గండికోట చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైడిపాలెంకి సంబంధించి అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసి 2,200 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం ఖర్చు పెడితే కేవలం వీళ్ళు 198 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష వెయిట్ అధ్యక్ష ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ 26 టీఎంసీకి సంబంధించి గండికోట 12 ఎందుకు పెట్టారని అధ్యక్ష 14 టీఎంసీ మేము ఎందుకు పెట్టలేకపోయాము అంటే అధ్యక్ష వీళ్ళు ఆర్ఎండ్ఆర్ చేసి ఉండుంటే ఆ రోజు ఇల్లు కట్టించి ఉండుంటే ఏం సార్ ఇల్లు కట్టించి ఉండుంటే ఈ రోజు గండికోట పెట్టుండే వాళ్ళం అధ్యక్ష కానీ అధ్యక్ష గండికోట కేవలం 190 ఇదే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 1,000 కోట్ల రూపాయలు ఆర్ఎండ్ఆర్ ఈ రోజు కంప్లీట్ చేసి అధ్యక్ష అక్కడి నుంచి అధ్యక్ష అనంతపురం గురించి మాట్లాడారు అధ్యక్ష 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 కూర్చోండి అనంతపురం గురించి మాట్లాడారు కూర్చోవాలి 50 చెరువులే తీసుకున్నాము కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష 50 చెరువులే నింపారు అనంతపురంలో 50 చెరువులే నింపారు అనంతపురంలో మేము 130 చెరువులు నింపాము ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడి నుంచి సవాల్ చేస్తున్నాం అధ్యక్ష కేవలం 120 రోజుల్లో 23 టీఎంసీతో 190 చెరువులు నింపడం జరిగింది అధ్యక్ష వాళ్ళు 264 రోజులకి 130 చెరువులు నింపారు అధ్యక్ష 120 రోజుల్లోనే 90 చెరువులు నింపాం అది కాకుండా అధ్యక్ష 1,340 చెరువుల్లో అధ్యక్ష 780 చెరువులు ఈ రోజు అనంతపూర్ లో ఈ రోజు ఉన్నారు కొన్ని చెరువుల్లో 20 సంవత్సరాలుగా నీళ్లు లేని చెరువులు ఈ రోజు గుండల్లాగా ఈ రోజు పారుదలతో ఉన్న చెరువులు వాటి వాస్తవం కాదని అడుగుతాను అధ్యక్ష దాదాపు 160 చెరువులు 100% ఈ రోజు నిండు అనంతపురంలో వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష 200 చెరువులు స్టాటిస్టిక్స్ అధ్యక్ష ఇది కాదు కావాలంటే రుజువు చేస్తాం రమ్మనండి అధ్యక్ష అధ్యక్ష
ఇదే కాదు అధ్యక్ష. నేను ప్రశ్నకు సమాధానం కన్ఫర్మ్ కట్టి. సార్ అంతా కూడా yes. లేదు. వాళ్ళు అడిగారు. ఆయన అడిగింది. ఆయన అడిగిన అవును సార్ రిజర్వేషన్ గురించి చెప్తున్నాం. లేదు. బ్రహ్మం సాగర్ అధ్యక్ష. బ్రహ్మం సాగర్ సంబంధించి 17 టీఎంసీ అయితే 6 పాయింట్ ఎందుకు తీసుకెళ్ళాలంట అధ్యక్ష? సింపుల్ రీజన్ అధ్యక్ష. అది 5000 క్యూసెక్స్ ఉన్నట్టు ఏదైతే అధ్యక్ష దానికి సంబంధించి లైనింగ్ చేయలేక 5 సంవత్సరాలు వీళ్ళకి అమ్ముకోండి కేవలం 1200 కూడా దాంట్లో ఇది కాలేకపోతే అధ్యక్ష మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని 8000కి పెంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు వెలుగోడు 17 టీఎంసీ ఉంటే 16.95 టీఎంసీ ఉంటే పూర్తి సామర్థ్యంతో పెట్టాం. పైడిపాలెం పూర్తి సామర్థ్యంతో పెట్టాం. పైడిపాలెం పూర్తి సామర్థ్యంతో పెట్టాం. మైలవరం పూర్తి సామర్థ్యంతో పెట్టాం. చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10 టీఎంసీ అయితే 6 పాయింట్ చేంజ్ అధ్యక్ష. అధ్యక్ష మీ పేపర్ లో చెప్పు అధ్యక్ష. ఏపీఎంఎల్ పేపర్ ఒక ఆర్టికల్ రాసింది అధ్యక్ష. మీరు నోట్ చేసుకోండి అధ్యక్ష. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్పారు అధ్యక్ష. 845 అడుగుల అదే వాళ్ళ పేపర్ లో చెప్తున్నా అధ్యక్ష. 845 లో 40,000 క్యూసెక్స్ తీసుకోగలిగితే ఈ ప్రభుత్వం తీసుకోలేకపోయింది. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడారు. 845 అడుగులలో అధ్యక్ష 845 ఫీట్ లో 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతామని అడుగుతున్నాను అధ్యక్ష. కేవలం 900 క్యూసెక్స్ మాత్రమే తీసుకోగలనా? 44,000 తీసుకోలేదని మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష మాట్లాడతారు వీళ్ళు అధ్యక్ష. కూర్చోండి. ఏంటి ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ షార్ట్ డిస్కషన్ పోతుంది కాదు అధ్యక్ష. మంత్రి అధ్యక్ష చేద్దండి అధ్యక్ష. వాళ్ళకి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకి వంకర వాళ్ళ బుద్ధి వంకర అనేది పోదు అధ్యక్ష. టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ 86%. అది ఛాలెంజ్ అధ్యక్ష. ఛాలెంజ్ 86% అధ్యక్ష. అధ్యక్ష ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు క్లోజింగ్ ఏంటి అధ్యక్ష? ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఫ్లడ్ సీజన్ లో 50 డేస్ లో అధ్యక్ష 50 డేస్ లో మొత్తం అన్ని రిజర్వాయర్ నింపుకోవాలని చెప్పి 44,000 నుంచి ఆ నేత 11,000 నుంచి 44,000కి ఏదైతే దివంగత నేత తన తండ్రి చేశాడో 44,000 నుంచి 83,000 క్యూసెక్స్ గా పెంచాయి. ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అధ్యక్ష. కూడా కట్టని వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఈ రోజు ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు అధ్యక్ష. కేవలం గండికోటకి 198 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు 1000 కోట్లు ఇచ్చి ఆ రోజు ఆరంగా చేసి ఉంటే ఈ రోజు 27 టీఎంసీ పెట్టుకున్నారు అధ్యక్ష. రాయలసీమ ప్రాంతాన్ని ఈ రోజు ఎంత కొట్టింది వీళ్ళు అధ్యక్ష. కాబట్టి ముగ్గురు ఇచ్చారు అధ్యక్ష. బావా బామర్దులను కేశవన్న 3 సీట్లు వస్తాయి రాయలసీమలో అంతే. వీళ్ళు అధ్యక్ష పొలిటికల్ గా వద్దండి. మీరు మామూలుగా ఆన్సర్ చెప్పండి అధ్యక్ష. ప్రతిదీ చెందున్నాను అధ్యక్ష. సార్ ఇందాక అన్నీ చెప్పాడు. అవు టనలు 20,000 క్యూసెక్స్ కెపాసిటీ 2 టనల్ ఉంటే ఒక టనల్ కూడా కంప్లీట్ చేయక వదిలేసి వీళ్ళు ఈ రోజు గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు రోజు కంప్లీట్ చేసి ఉన్నట్టు ఒక టనల్ ఈ రోజు ఇంకా నీళ్ళు పోయి పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఉంది అధ్యక్ష ఉండండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదమ్మా. క్వశ్చన్ అవర్ లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు. కూర్చోండి అధ్యక్ష. ఆయనకి అవకాశం ఇస్తాం. కూర్చోండి. అదే అధ్యక్ష చేయండి. టైం షార్ట్ ఏదైతే పోతేటిపాల్ నుంచి బనక్సర్లకు 80,000 చేయటమే కాకుండా అధ్యక్ష టీజీపీ కెనాల్కి సంబంధించి 11,500 నుంచి 18,000 పెంచబోతున్నాం. నిప్పుల వరకు కేసీసీ 13,500 నుంచి 35,000 పెంచబోతున్నాం. ఎస్ఆర్బీసీ జిఎన్ఎస్ఎస్ 20,000 నుంచి 30,000 పెంచబోతున్నాం. 83,000 క్యూసెక్స్ కి 44,000 నుంచి తొందరలో పెంచబోతున్నాం. అదే 50,000 అని అడిగాడు అధ్యక్ష. కాదు అధ్యక్ష 20,000 కోట్లు అవుతుంది. 20,000 కోట్లు కూడా ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపలే పూర్తిగా 84,000 చేసి తీర్థమని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 23,000 క్యూసెక్స్ తో కింద లిఫ్ట్ స్కీమ్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కూడా పెట్టబోతున్నాం అధ్యక్ష 7,000 కోట్లతో అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈ రోజు ఈ సంవత్సరం 44,000 దాటి 44,500 హిస్టరీలో క్రియేట్ చేసింది ఈ ప్రభుత్వం అని పోతేటి పోలీస్ తీసుకుంది ఈ ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా 78 సోమశిలలో 73 టీఎంసీ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రికార్డు అయితే 78 టీఎంసీ ఎఫ్ఆర్ఎల్ కి పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
జరిగింది అధ్యక్ష.